ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీలో చూసుకుంటే జగన్, తెలంగాణలో చూసుకుంటే కేసీఆర్, వీరిద్దరి పాలనలో ఎవరి పాలన బాగుందంటే ఏం చెప్తారు? బాబు చంద్రబాబే అక్కడ చూస్తే, ఏపీలో చూస్తే చంద్రబాబే, టీఎస్లో చూస్తేనేమో కేసీఆర్ వేస్ట్, జగన్ గీట వేస్ట్. ఒకప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎవరు, చంద్రబాబు మొత్తం చేసింది, మధ్యలో వచ్చిండు, మధ్యలో కొన్నేళ్ళు ఆపేసిండు, రోడ్ల మీద గుళ్ళు ఉంటే గుడులు గీట తీపిచ్చిండు, ఎందుకంటే ఆయన క్రిస్టియన్స్ అని గుళ్ళు గీట తీపిచ్చిండు, మిషన్లు పెట్టి దోయించిండు రోడ్డు మీద గుళ్ళు ఉంటే టెంపుల్ గీట. జగన్ గీట వేస్ట్, చంద్రబాబు వస్తే బీజేపీ. ఎందుకు ఇప్పుడు అమ్మఒడి అని చెప్పి చాలా పథకాలు పెడుతున్నాడు, ఎన్ని పెట్టినా వీళ్ళందరూ మామూలుగా ఇప్పుడు వచ్చేండికల్లా గెలవనీకేనే అన్ని పథకాలు పెడతారు. జగన్ అయితే వేస్ట్ ఆంధ్రలో, ఎందుకంటే ఆయన వచ్చినప్పటి నుంచి రౌడీజం ఎక్కువైపోయింది. ఎందుకంటే ఆంధ్ర మేము పోతుంటాము, లారీలు తీసుకుపోతుంటాము, అన్నీ చూస్తుంటాము, కానీ ఆంధ్ర ఆయన దగ్గర చాలా ఎక్కువైపోయింది. బాబు ఉన్నప్పుడు ఒక ట్రాఫిక్ ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, ల్యాండ్ ఆర్డర్ పోలీస్ కానీ కొంచెం మర్యాద ఇచ్చేటం, ఏ బండి తీరా భయ అంటారు. ఇప్పుడు ఆంధ్రలో ఏపీలో మొత్తం బండి తీసేసి అంటారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడి కాడ నుంచి ఒకప్పుడు బండ్లు నో ఎంట్రీ ఉండకుండేది, ఇప్పుడు మొత్తం నో ఎంట్రీ చేసారు. చుట్టూ 25 కిలోమీటర్లు ఇంచుమించు 30 కిలోమీటర్లు తిరిగి రావాలి ఏపీలో. ఆయన వచ్చినప్పటి నుంచి రూల్స్ పెట్టిండు. ఒకప్పుడు బెంజీ సర్కిల్లో, విజయవాడ బెంజీ సర్కిల్ కానీ ఏది కానీ ఒకప్పుడు ట్రాఫిక్ జామ్ కాలే, ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇప్పుడు ఎవరు మన రీసెంట్గా రోజా మేడమా, మేడంది జగన్ది వీళ్ళ చాలా చాలా మస్తు అవుతుంది. ఇప్పుడు జగన్ ఒకటే, కేసీఆర్ సార్ రోజా ఒకటే, కేసీఆర్ ఒకటే. మొన్న రీసెంట్గా రోజా వచ్చి ఫ్యామిలీతో వచ్చేసి, రోజా మేడం వచ్చేసి ఫ్యామిలీతో వచ్చేసి హైదరాబాద్లో కలిసింది. ఏడ కేసీఆర్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది, ఫామ్ హౌస్ ఇక్కడ వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళది ఒక, ఇప్పుడు తెలంగాణ అన్నప్పుడు ఆంధ్రకు రావద్దు, ఆంధ్ర అన్నప్పుడు తెలంగాణకు రావద్దు, అంటే మధ్యలో ఉన్న పబ్లిక్ మొత్తము వేస్ట్. వీళ్ళు ఒకటే, పార్టీలు ఒకటే, ఇప్పుడు జగను కేసీఆర్ ఒకటే. ఒకప్పుడు కేసీఆర్ బాబు మంచి మా వ్యక్తులు, అలాంటిది పైసలు చూసి కొన్ని డబ్బులు ఇవ్వగానే కేసీఆర్ ఆ ఓట్ల గ్లామింగ్ ఏంది, ఇవేంది సిస్టమ్ అనేది ఏంది అనేది మొత్తం కేటీఆర్ సపోర్ట్ ఇచ్చి చేపించింది మొన్న. లేకుంటే చంద్రబాబే రావాలి ఆంధ్రలో, ఆంధ్రలో మాత్రం చంద్రబాబే పక్క. వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిచే పరిస్థితి ఉందంటారా లేదంటారా? జగన్ లేడు, వస్తే బాబే వస్తాడు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా? చాలా చాలా ఉన్నాయి, చాలా చాలా అంటే చాలామంది పబ్లిక్కి తుని ఏరియా, వైజాగ్, ఇల్లం, విజయవాడ, తణుకు, వీళ్ళందరికీ పబ్లిక్ అర్థమైంది. ఎందుకంటే రోడ్డు మీద జయశ్రీరామ్ గొడ్లు ఉంటే ఇవన్నీ మొన్న ఒకసారి రీసెంట్గా కూలగొట్టించాడు, అంటే రోడ్డుకు అడ్డమవుతుందన్న. ఇంతకుముందు లారీలకు ఓనికే కానీ, వెహికల్లకు ఓనికే కానీ అడ్డం కాకుండేనా, అన్ని విధాలుగా వెళుతుంటాయి లారీలు. ఎందుకంటే గుడి అనేది ఒకటి సాంప్రదాయంలో ఉంటుంది. ఇప్పుడు క్రిస్టియన్స్ అని చెప్పేసి జగన్ క్రిస్టియన్స్ అని చెప్పేసి క్రిస్టియన్స్ గుడిలే పెరగాలంటే ఎట్లా? అందరం ఒకటే, నిన్ను కోసిన ఒకటే రక్తం వెళ్తుంది, నన్ను కోసిన ఒకటే రక్తం వెళ్తుంది, అందరు హిందువులు ముస్లిము అందరం ఒకటే కాదని కాదు. కాకపోతే ఇప్పుడు రీసెంట్గా అయితే ఏపీలో మాత్రం బాబు వస్తే మంచిది. ఇప్పుడు మూడు రాజధానుల పరిస్థితి ఏంటంటారు? చంద్రబాబే, చంద్రబాబు నాయుడు హయాంలో ఉన్నప్పుడు అమరావతి అని చెప్పి డెవలప్ చేసినారు కదా రాజధానిగా, ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత మూడు రాజధానులు అన్నాడు, ఇప్పుడు ఏది కన్ఫర్మ్ చేసినట్టు? ఇన్ని రోజులు ఉన్నా కానీ జగన్ సార్ బెస్ట్, ఆయన మూడు రాజధానులు అంటాడు, వచ్చేండికల్లా గెలుదాం అనుకుంటాడు, చాలా చాలా చేస్తుంటాడు, చాలా చాలా మాట్లాడుతుంటాడు, అవన్నీ కాదు. పోలవరం ప్రాజెక్టు చంద్రబాబు డెవలప్మెంట్ చేసిండు. ఇప్పుడు జగన్ సర్కార్ వచ్చేసి అప్పట్లో ప్రత్యేక హోదాతోనే నేను సీఎంగా పీఠమెక్కుతున్నాను చెప్పి ఇప్పుడు ఆ మాటనే లేకుండా జబదాటేస్తున్నారు కదా? చాలా 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 పబ్లిక్, ఒకప్పుడు కరోనా కేసులో, పోయినసారి కరోనా కేసులో చాలామంది పబ్లిక్ని పట్టుకోలే, అంటే ఉన్నోళ్ళు లేనోళ్ళు వాళ్ళు అన్నం సాయం చేశారు. ఇప్పుడు మనకు ఉన్నది లేదు అని పబ్లిక్ పేదవాడు వాడు ఉన్నంత కానీ సాయం చేసి బతికించుకున్నారు పబ్లిక్ని. జగన్ మాత్రం 100% చెప్తున్నా కానీ 1% కరెక్ట్ కాదు.
జగన్ మాత్రం 1% కట్ కాదు ఎందుకంటే మేము మాది తెలంగాణ అది ఆంధ్ర అయినా గానీ ఎందుకంటే మేము బయట రాష్ట్రాలు మొత్తం తిరుగుతూ ఉంటాం కాబట్టి చెప్తున్నాను థాంక్యూ అన్న ఏపీలో జగన్ పరిస్థితి ఎలా ఉంది జగన్ పరిపాలన ఏముంది అంత వేస్ట్ పరిపాలన అది వేస్ట్ గా ఆ పథకాలు ఈ పథకాలు అంటున్నాడు ఏ పథకాలు అమలు చేయాలే ఆ వైన్స్లు అంటే గవర్నమెంట్ అమ్మకేసి అంత చాలా మంది శానిటైజర్లు దాగి అద్దాగి దాగి చనిపోయినారు ఆ పరిపాలన ఏమి ఏమి అంత వేస్ట్ పరిపాలన అది ఎందుకు పథకాలు బానే పెడుతున్నాడు అమ్మ ఒడి అని చెప్పి రైతు భీమా అని చెప్పి ఏం బీమా రైతు రైతుల గురించి ఏం చేశాడు మాకు అందరం చెప్పి ఆ బీమా లేదు ఏమీ లేదు ఆ పింఛను 3000 ఇస్తామని చెప్పినాడు గెలిచిన ఇంకా ఆ 3000 కూడా ఇవ్వట్లేదు 2250 ఇస్తున్నాడు ఆ పింఛను గురించి ఆ పింఛను 3000 ఇస్తామని చెప్పి ఇంకా అది అట్లే ఇంకా అయిపోయి ఇంకా రేపు సంవత్సరం ఉంటే ఇంకా ఆ పింఛను కూడా రేపు సంవత్సరం కానీ ఇస్తాడు చూడు రేపు సంవత్సరం కానీ ఎలక్షన్ వస్తుందని కానీ 3000 కానీ ఇస్తే ఇస్తాడు వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిచే అవకాశాలు వచ్చే ఎన్నికల్లో జగన్ గెలిచే అవకాశము 100% లేదు ఇప్పుడు 2.5 ఏళ్లకు ఎమ్మెల్యేలను మార్చడం అనేది ఇక్కడ ఏపీలోనే జరిగిందా ఇంతకుముందు ఎక్కడ జరిగిందా ఏపీలోనే జరిగింది ఏపీలోనే ఏ విధంగా చూస్తారు మీరు ఏ విధంగా చూస్తాం మాకు ఇప్పుడు పల్లెటూరులోనే సర్పంచులు ఉండేవాళ్ళు సర్పంచ్ కూడా ఆ సర్పంచ్ పదవులు కూడా డైరెక్ట్ ఇప్పుడు యాదవ్ రాష్ట్రపతి పాలన అంటారు చూడు అట్లా వచ్చింది ఇప్పుడు మా పల్లెటూరులో పరిస్థితి యాదవ్ సర్పంచులను గెలిచి ఎవరినో వన్న పోయి పెట్టుకొని అడుగుతుంటాం పోయి ఎవరిని అడిగే పనిలే ఆ ఎమ్మెల్యేల గురించి ఎమ్మెల్యే తాగిపోతే వాళ్ళ ఇక్కడన్నా మేలు ఇక్కడన్నా మేలు యాదవ్ ఇసుకలా నుండి యాదవ్ ఒకటి బతుకుతారు అక్కడ ఇసుక కొనేకి లేదు చేసేకి లేదు ఏమైనా కట్టుకుంటే బీద వాళ్ళకి ఏమేం లేదు ఎట్లా ఉన్నాయి అక్కడ ఇసుక రేట్లు కానీ ఇసుక రేట్లు వల్లే దొరుకుతుంది అక్కడ మాకు పని లేదనిక ఇక్కడ తెలంగాణ వచ్చింది ఆ పని లేక పోయిన సంవత్సరం వానలు లేక ఇక్కడ వచ్చింది మీరే కదా పీఠం మారితేనే మా రాష్ట్రం కూడా మారుతుందని చెప్పి జగన్కి పీఠం చెప్పారు ఏమో చెప్పినామో ఒకసారి ఛాన్స్ ఇచ్చినామో చూస్తాము బాగా చేస్తాడు చేస్తాడు అని వాళ్ళ ఆయన తీరు చేస్తాడేమో అనుకున్నాం వాళ్ళ ఆయన కంటే 10 రెట్లు వేస్ట్ ఇప్పుడు వాళ్ళ ఆయన బాగా చేసినాడు మంచి పని చేసినాడు ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా పెట్టాడు సో ఈయన వచ్చి 3 రాజధానులు అని చెప్పి చెప్తున్నాడు ఏది కన్ఫర్మ్ అయినట్టు ఏది కన్ఫర్మ్ అయ్యాక ఇంతవరకు అయితే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఏది కన్ఫర్మ్ కాలే విజయవాడ తీసుకుపోయినాడు ఇక్కడ అక్కడ అమరావతిలో ఉన్నింది విజయవాడ తీసుకెళ్ళినాడు విజయవాడ తీసుకెళ్ళి ఏం లాభం ఉండదు ఎక్కడ లేదు ఇది గవర్నమెంట్ ఒక రూమ్స్ కట్టిస్తామన్నాడు ఇంతవరకే రూమ్స్ లేదు సొంత మామే కట్టిస్తుంటాం వేసుకునండి జోగ ప్లాట్ చూపించండి మేము కట్టిస్తామన్నాడు ఇంతవరకు అది ఏం లేవు ఇప్పుడు పథకాల పేరుతో ప్రజలపై భారం మోపుతుంది అనుకోవచ్చా ప్రజల మీద భారమే ప్రజల మీద అంతకంటే ఏం పుల్లు భారమే ఆ ఇసుకంటే గవర్నమెంటే వాళ్ళే అమ్ముకొని దోసుకొని తింటున్నారు ఎమ్మెల్యేలు అంత ఇప్పుడు మటన్ కావచ్చు వైన్ షాపులు కావచ్చు ఇవన్నీ గవర్నమెంట్లో కలపడానికి మీరు ఏ విధంగా స్వాగతిస్తారు మేము ఏ విధంగా సహకరించలేము సార్ వాళ్ళు పరిపాలన ఎట్లుండదు ఏం కథ మాకు ఇంకా అసలు ఏమేమి మాకు అసలు ఇంతకుముందు చంద్రబాబు అన్న కొద్దిగా చేసినాడు ఇప్పుడు కొత్తగా చెత్త పన్ను అంటున్నాడు కదా ఏం పని చేస్తున్నాడు సార్ ఏం లేదు మాకు తెలియదు నాకు మాట్లాడి కూడా రాదు ఇంక సాల్వ్ చేస్తా మీకు మంచి చేసినా చేయకపోయినా మీకు జగన్ కావాలంటారు ఏమో మామూలు ఏం చేస్తావు ఏం చేస్తామంటే ఓటుతో మీరే కదా బుద్ధి చెప్పాల్సింది ఒక్క నోటితోనే మా నా ఒక్క నోటితో బుద్ధి చెప్తే అట్లా ఇప్పుడు అందరూ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా విసుగొచ్చిపోయింది జగన్తో అంత ప్రతి ఒక్క జిల్లాకి విసుగొచ్చిపోయింది జగన్ నుండి ఆ ఇసుక అమ్ముతారు ఏమేమి ప్రజ మా ఊళ్ళో ఉన్న పల్లెటూళ్ళ 30 ట్రాక్టర్లు పైన 50 ఉండే ఆ ఇసుక అమ్ముకునేకి లేని దానికి మొత్తం ఒక్కడు లేనట్లు అమ్ముకున్నారు అమ్ముకొని ఇప్పుడు అంత తెలంగాణ ఏడో ఈడో బతికే వచ్చినారు అంత ఓకే రైట్ ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఏపీలో చూసుకుంటే జగన్ ఉన్నాడు ఏపీలో జగన్ కూడా రాడు వాడు గుండాగిరి వీళ్ళిద్దరి పరిపాలన ఎవరు బాగుంది వీళ్ళిద్దరు అంతే ఉండదు ఇద్దరు పరిపాలన అంతే ఉంది కేసీఆర్ అంతే ఉంది జగన్ అంతే ఉంది నేను అమ్మఒడి అంటారు ఇది అంటాడు దరిద్ర భూమి అంటాడు దరిద్ర భూములకి పైసలు ఇస్తాను ఎన్ని పైసలు ఇస్తాడు ఎన్ని పైసలు ఇస్తాడు ఆ బ్యాంకులు అప్పు మాఫ్ చేస్తాను ఒడెక్కినప్పుడు నుంచి బాగా అప్పు మాఫ్ చేస్తలేడు రుణమాఫీ చేస్తాను రుణమాఫీ చేస్తాను ఇంకేనా చేస్తాడు చెప్పు
వాడ బ్యాంక్ కార్డు అబ్బడానికి పోతే ఉంటాం మన తాత దామని అబ్బదాని వాడు అంటారు అంతేనా అట్లా ఉంటుంది. వచ్చే ఎన్నికలు చంద్రబాబు నాయుడు పోటీ చేస్తే గెలుస్తా? వచ్చే ఎన్నికలనే వాళ్ళు గట్టిగా పోటీ చేస్తే గెలుస్తాడు. జనసేన టీడీపీ పొత్తులో ఉంటుందంటారు? ఆ జనసేన టీడీపీ పొత్తులో ఉండొచ్చు, లేకుండా వాళ్ళ సినిమా యాక్టర్లు కొన్ని పైసలు ఇచ్చిన అప్పుడు కొంత అదే కొంతమందికి డబ్బులు కూడా ఇచ్చింది కదా ఇళ్ళకు పేద పేదలకు అన్ని ఇచ్చిన తింటున్నాడు మాత్రం. ఆడ సెంటర్కి వెళ్ళి రాంది ఏమియ్యాడు కదా, ఎన్ని చేతులకి ఏమియ్యాడు కదా, అది కూడా అంతే, అది కూడా అంతే. మనము ఏంటంటే ఏమో కేసీఆర్ వచ్చే అబ్బా నా కొడుకు పైసలు పింఛన్ ఇచ్చాయని 2000 జబ్బులు పెట్టుకొని తాగానికి అని పోతే లెక్క ఒక 5000 మీకు మంచి వైన్ షాపులు పెట్టిన వైన్ షాపులు పెట్టి మొత్తం పిల్లలంతా నాశనం అయిపోతున్నారు. ఇంత నాశన పిల్లలు నేనంటే ముసలిం సచ్చిటోడిని పోతే పోతుంది మేస్టర్ పిల్లలంతా నాశనం అయిపోతున్నారు. ఎందుకు ఆడాడుకున్న వైన్ షాపులు ఒక ఊళ్ళో 50 మంది అమ్ముతున్నారు ఒక ఊళ్ళోనే చిన్న ఊళ్ళోనే అంత తాగడం ఎందుకు వైన్ షాప్ అవన్నీ అన్నీ ఇంకా అన్నీ తాగుతూనే ఉంటారు. ఇప్పుడు పట్టాలి ఆడ చెట్లలో మంది.